మోడీ సంజయ్ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలను తీవ్ర స్థాయిలో విమర్శించారు. సీఎం మూసీ బాధితులు ఉన్న చోట పాదయాత్ర చేయాలని, ఆరు గ్యారెంటీలపై పాదయాత్ర చేయాలని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల గురించి చర్చే లేదని పేర్కొన్నారు. అదేవిధంగా కేటీఆర్ బ్లాక్ మెయిలర్ అని, బిఆర్ఎస్ పై తాను రేవంత్ కొట్లాడడం కాబట్టే కేటీఆర్ కి తాము గుర్తొస్తున్నామన్నారు. కేటీఆర్ రేవంత్ రెడ్డి ఒకటేనని, కేటీఆర్ ఫామ్ హౌస్ ఎందుకు కూల్చలేదు, ఇద్దరు ములాఖా తయారని ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌస్ కేసు ఎక్కడికి పోయింది అంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో బీజేపీకి స్పేస్ ఇవ్వకూడదని బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు డ్రామాలు ఆడుతున్నాయన్నారు. బీఆర్ఎస్ గురించి ఆ పార్టీలో ఆలోచించే నాయకుడు లేరని, ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నారన్నారు. సీఎం ని దింపే దమ్ము బీఆర్ఎస్ కి లేదు, బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తే లేదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను తీవ్ర స్థాయిలో విమర్శించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బండి సంజయ్ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఏదైతే కేటీఆర్ బ్లాక్ మెయిల్ అతను రేవంత్ రెడ్డిని నా అంటే చాలా పోలుస్తున్నారు, బ్లాక్ మెయిల్ అంటూ కూడా చెప్పేపరుస్తుంది. అయితే బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి కొట్లాడడం కాబట్టి కేటీఆర్ కి మేము గుర్తొస్తున్నాం, కేటీఆర్ రేవంత్ రెడ్డి ఒకటే అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటూ కూడా ఇటు బండి సంజయ్ చెప్పేపరుస్తుంది. అదేవిధంగా కేటీఆర్ ఫామ్ హౌస్ ఎందుకు ఇప్పటి వరకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కూర్చోలేదని కూడా ప్రశ్నించారు. అయితే జన్వాడ ఫామ్ హౌస్ కేసులో అంటే ఇప్పటి వరకు ఎదురైంది జన్వాడ ఫామ్ హౌస్ భగ్నపడింది, దీనికి కారణం ఎవరంటూ కూడా బండి సంజయ్ ప్రశ్నించిన పరిస్థితి. మరొకవైపు అంటే బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీలో ఆశించే నాయకులు లేనిపోయే వరకు బీఆర్ఎస్ కన్వర్జ్ అయిపోయే పార్టీ అంటూ కూడా తీవ్ర స్థాయిలో కూడా బండి సంజయ్ బీఆర్ఎస్ పై మండిపడ్డారు. మరొకవైపు ఏదైతే కేసీఆర్ అంటే రెస్ట్ లో ఉంటే కేటీఆర్ యాక్టింగ్ చేస్తున్నాడు, బీఆర్ఎస్ కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే కదయ్యారంటూ కూడా బండి సంజయ్ అంటే ఏదైతే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చేసిన చిత్తాలు కూడా మాట్లాడుతుంది. అయితే నేను కేటీఆర్ కి నోటీసులు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు దానికి కేటీఆర్ ఎందుకు రిప్లై ఇవ్వాలంటూ కూడా బండి సంజయ్ ఆ తీవ్ర స్థాయిలో కూడా ఏదైతే కేటీఆర్ పై మండిపడ్డారు. మొత్తంగా ఇటు ఒకవైపు ఏదైతే బీఆర్ఎస్ పార్టీపై, మరొక వైపు కాంగ్రెస్ పార్టీపై కూడా బండి సంజయ్ తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డ పరిస్థితి. అదేవిధంగా ఇటు మూసీ విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఏదైతే వలిగొండ నుండి కాదు ఇక్కడ కూల్చివేతలు ప్రారంభించిన దగ్గర నుండి పాదయాత్ర చేయాలంటూ కూడా ఏదైతే బండి సంజయ్ మాట్లాడారు. మరొకవైపు ఆరు గ్యారెంటీలపై కూడా పాదయాత్ర చేయాలి, ఎందుకంటే ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు కాలేదు, ఏదైతే ప్రజలను కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలపై కూడా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడానికి సిద్ధమంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నించిన పరిస్థితి. మొత్తం మరొకవైపు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఏదైతే ఎన్నికల ప్రచారంలో కూడా ఆరు గ్యారెంటీల గురించి అసలు చర్చ లేదంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. మొత్తంగా చూసినట్టుగా ఇటు ఏదైతే కేటీఆర్ పై, మరొక వైపు ఇటు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పై కూడా తీవ్రంగా విమర్శలు చేశారు బండి సంజయ్ చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.